ఓకే పార్టీ నిర్ణయాన్ని స్వాగతించండి, కాదనట్లేదు. మీ పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు నిలయం. అలాంటి పార్టీ ఒకే గొడుగు కిందకు వచ్చి కర్ణాటకలో విజయం సాధించింది. డీకే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా కలిసి వాళ్ళంతా పనిచేసి అక్కడ విక్టరీ కొట్టిన పరిస్థితిని అయితే మనం చూసాం. ప్రస్తుతం కాంగ్రెస్ సంస్కృతిని బీజేపీ అడాప్ట్ చేసుకుంది. ఇక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. సంజయ్ గారి వర్గం ఒకటి, ఈటల రాజేందర్ గారి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకటి, డీకే అరుణ గారిది ఒకటి, లక్ష్మణ్ గారిది ఒకటి అన్నది ఒకటైతే ఉంది. ఇవన్నీ కేసీఆర్ చేసే కుట్రలు. ఇవన్నీ కేసీఆర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. భారతీయ జనతా పార్టీని ఎన్ని ముక్కలు చేస్తే, ఎన్ని గ్రూపులు చేస్తే అంత మంచిది వీళ్ళకు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ రెండు పార్టీల మీద కొట్లాడుతుంది, బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద, రెండింటి మీద కొట్లాడుతుంది. ఈ రెండింటికి శత్రువుగా మారింది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ములాఖత్ అయిపోయి బీజేపీ మీద బట్ట కలిసి మీద వేసే రకంగా అవి పూనుకున్నాయి. అట్లనే ప్రధానమైనటువంటి మీడియా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆ ప్రధానమైనటువంటి మీడియా చిన్నగా ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే, ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు అన్నదమ్ములకే సఖ్యత ఉండదు. జనరల్గా చెప్పాలంటే ఒక అంశం ఉంటే ఒక అభిప్రాయం చెప్పమంటే అందరిది ముగ్గురు ఒకటే రకమైన అభిప్రాయం రాదు, రకరకాల అభిప్రాయాలు చెప్తారు. అట్లా ఒక పార్టీలో, ఒక కుటుంబంలోనే అట్లా ఉన్నప్పుడు, మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా పార్టీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఇది పార్టీలో ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు అనేవి ఘర్షణ వచ్చే రకంగా ఉండకపోతే సరిపోతుంది కదా. ఘర్షణ వచ్చి పార్టీని విఘాతం కలిగించే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అంశాల పరంగా విభేదాలు ఉన్నప్పుడు చర్చించుకొని వాటిని సమన్వయం చేసుకొని ఒక నిర్ణయం ప్రకారం పార్టీ పోతుంది. అట్లా అడుగుతారు ప్రతి అంశం మీద, ఈ అంశం మీద ఏం చేద్దామని చెప్పేసి పార్టీ ఒక ఆలోచన పెడుతుంది. పెట్టినప్పుడు ఒక 7 మంది ఉన్నప్పుడు 7 మంది అభిప్రాయం చెప్తారు. ఇక దాన్ని పట్టుకొని ఈ మీడియా, కేసీఆర్ మీడియా భూతద్దం పెట్టి చూసి ఇగో రాజేంద్ర గారికి కిషన్ రెడ్డి గారికి పడతలేదు, ఇగో కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి పడతలేదు, ఇగో బండి సంజయ్ గారికి రాజేంద్ర గారికి పడతలేదు, ఇవన్నీ ఇగో డి కరుణ గారికి సంజయ్ గారు పడతలేదు, ఇవన్నీ ఇగో పుట్టగొడుగులో మొత్తం ఇగో కెమెరాలు నిండా చూపిస్తూ విభేదాలని అంటే బీజేపీ ఎదగడం జీర్ణం కాని ఇవన్నీ చేస్తున్నారు అంటున్నా. నిప్పులేందో పొగ వస్తుందా? ఒకటి చెప్పండి, రప్పించగలిగేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. నిప్పు లేకున్నా కూడా పొగలు రప్పించే పరిస్థితులు కేసీఆర్ చేతిలో ఉన్నాయి ఇక్కడ. కాబట్టి కేసీఆర్ మాయల ఫకీర్ అని చెప్పేసి అంటాం కదా, మాయల మరాఠీ, మాయల ఫకీర్, ఏమైనా చేస్తారు కేసీఆర్ గారు. అట్లా బీజేపీని ఓర్వలేని కొంతమంది పని కట్టుకొని కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇలా చిన్న భేదాలను కూడా భూతద్దంలో పెట్టి మీడియాలలో బ్రేకింగ్ న్యూస్ లేసి వీళ్ళకు పడతలేదు, వాళ్ళకు పడతలేదు, ఈయన బొంగని ఆయన అత్తలేడు, ఆయన బొంగని ఇట్లా చూపిస్తారు. నాకు అర్థం కాదు. మీరు నా ప్రతి మీటింగ్లో అందరు కూర్చుంటున్నారు, అందరు కలిసి మాట్లాడుకుంటారు. మన కిషన్ రెడ్డి గారు దీక్ష చేసి నిరాహార దీక్ష, అందరు వచ్చారు అక్కడికి. నిన్న సెప్టెంబర్ 17 మీటింగ్ జరిగింది, అమిత్ షా గారు వచ్చారు ముఖ్య అతిథిగా, అందరూ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు. మరి అమిత్ షా గారు వస్తే రాకుండా ఉంటారా? నేనేమంటున్నాను, మరి అదే కదా పార్టీ యొక్క ఐక్యత అక్కడ కనబడుతుంది కదా. మీరు ఐక్యత విడిచిపెట్టి మరి అది చూంచారు. సెప్టెంబర్ 17 అందరు నాయకులు ఒక వేదిక మీద కూర్చున్నారు, చూంచారు మరి మీడియా, అది చూంచారు. ఇక పని కట్టుకొని ఎక్కడైనా ఒక నాయకుడు రాకపోతే ఇక్కడికి ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు రాలే, వీళ్ళకి విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తారు. కాబట్టి అవన్నీ మేము పట్టించుకోవాల్సిన పరిస్థితులు లేము. ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, మా వ్యూహాలు మాకున్నాయి. నేను వ్యక్తిగతంగా అభిమానించే తెలంగాణ ఉద్యమకారుడు మా దరు ఎల్లన్న అబద్ధమైతే ఆడడు. నేను అబద్ధం ఆడలేదు, నిజంగా చెప్తున్నారు, నిజాలే చెప్తున్నారు. మీ పార్టీలో ఐక్యత ఉంది, 100% సమైక్యంగా విభేదాలు ఉంటాయి, ఐక్యత ఉంటుంది, కట్టుగా పని చేస్తున్నారు. నేను చెప్పిన ఎవరైతే 5 ఉన్నారు 100% అంటారా? 100% కోరుకుంటున్నా. అట్లా చిన్న విభేదాలు ఉంటే కూడా ఆయా నాయకులు ఆ విభేదాలని పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కష్టపడాలి, కష్టపడతారు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అట్లనే ఉన్నారు, ఏమైనా చిన్నవి ఉంటే పక్కన పెట్టుకుంటారు. ఎలక్షన్ దగ్గరకు అన్న యుద్ధం, అన్న ఇది ఎలక్షన్ అంటే యుద్ధం. పోయే టైంలో నీకు నాకు విభేదాలు పెట్టుకొని నువ్వు కత్తి తీస్తలేవు, నువ్వు బల్లెం పట్టుకో, నువ్వు షాక్ పట్టుకో, నేనే ఎందుకు పట్టుకుంటా అనుకుంటే ఇట్లా మనం గీసులాడుకుంటున్నాం అనుకో. యుద్ధంలో వాడు వచ్చి శత్రువు వేసి పడేస్తే అందరం చచ్చిపోతాం. ఇక్కడ యుద్ధం, ఇది ఎన్నికల యుద్ధంలో మన వ్యక్తిగత విభేదాలు, పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గతంగా విభేదాలు పెట్టుకొని మనం కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఉంటే అది అందరికీ ప్రమాదమే. కాబట్టి అందరి ఐక్యత, శత్రు మీద యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో ఐక్యతనే మనకు గెలుపు కారణమవుతుంది. అది గుర్తుపెట్టుకుంటారు. అందరికీ రాజకీయ దుర్దండులు ఉన్నారన్న పార్టీలో మనం చిన్నవాళ్ళం, మనం ఎంత కోరుకుంటున్నాం మనం. కాకపోతే నేను గెలవకపోయినా పర్లేదు కానీ పక్కోడు గెలవద్దు అన్నది మానవ సహజం. అదే మీ పార్టీకి వర్తించదంటారా అన్న? ఇప్పుడు నేను నేతాజీ అన్న మీద నాకు మంచి మంచి గౌరవం ఉన్నది. ఓకే, తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. తను ఒక సమూహంతో పనిచేసేటప్పుడు ఎవరైనా జీర్ణం చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడనే ఆగిపోతారా? వాళ్ళతో యుద్ధం చేస్తారా? వాళ్ళతో కొట్లాడతారా? మీరు మీ పని మీరు చేసుకుంటూ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతారు మీరు. అట్లనే పార్టీలో కూడా అంతే. ఎవరన్నా అంతర్గతంగా అట్లా చేసేటోళ్ళు ఎవరన్నా కేసీఆర్ కోవట్లు ఎవరన్నా ఉంటే అట్లా చేస్తారు. పార్టీలో బీజేపీ నాయకుని ఓడగొట్టాలని బీజేపీ నాయకుడు ఎవరన్నా ఇంకో నాయకుడు అనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పార్టీకి కేసీఆర్ కు కోవట్లెక్క అవుతారు తప్ప పార్టీ సిద్ధాంతాన్నో పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకు వెళ్ళే వాళ్ళు కాదు. కాబట్టి సక్సెస్ కోసం కొట్లాడతాం కానీ ఓడిపోవాలని కొట్లాడతారు ఎవరన్నా? ఓడిపోవాలని బరిలో దిగుతారు ఎవరన్నా? గెలవాలని బరిలో దిగుతారు. అట్టనే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న జరిగిన విజయభేరి సభలో కూడా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం. ఇప్పుడు నేను గతంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు బీజేపీలోకి వచ్చారా? ఏ పార్టీలకు పోయారు? నా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయారు కదా, కేసీఆర్ దగ్గరికి పోయారు కదా. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఒక్కొక్కరు లైన్ కట్టుకుంటూ ఆడికపోయారు కదా. ఇదే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాజేంద్ర గారు ఎక్కడికి వచ్చాడు? బీజేపీలోకి వచ్చాడు కదా. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చాడు కదా. పదవులు ఉండగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అవన్నీ మర్చిపోయి విలువలు విడిచిపెట్టి సిగ్గు లజ్జ మనం అవన్నీ వదిలిపెట్టేసి అదే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అప్పనంగా పోయి బీఆర్ఎస్ లో కలిసిరు కాంగ్రెస్ పార్టీ నేతలు. అక్కడ ఏం కనబడలేదు విలువలు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదన్నా. ఈటల రాజేందర్ గారు వచ్చేటప్పుడు కూడా ఆ పదవి పట్టుకొని రావచ్చు కూడా. అట్లా అదే ఎమ్మెల్యేతో కూడా రావచ్చు కదా. రాజీనామా చేసి వచ్చిన తర్వాతనే బీజేపీలోకి వచ్చారు కదా. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అట్లా వచ్చారు కదా. కాబట్టి వాళ్ళు 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 ఒక్కటయ్యారు తప్ప నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేనా? వాళ్ళే చెప్తారు. ఇలా బాల్క సుమను ఆయన చెన్నూరు నియోజకవర్గంలో ఒక సభలో మాట్లాడుకుంటూ మన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు, మనల్ని తిడుతున్నారు, అక్కడక్కడ తిడుతున్నారు, మీరేం అనుకోవద్దు, వాళ్ళు మనోళ్ళే, బాలకృష్ణ అని చెప్తున్నాడు. అన్నది ఎలక్షన్ లో బాలకృష్ణ అని చెప్తున్నాడు. పక్కన వెంకటేష్ నేత ఎంపీ గారిని, పెద్దపల్లి ఎంపీ గారిని పెట్టుకొని ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? మన పార్టీలకి వచ్చిండు కదా. ఇప్పుడు కూడా మనోళ్ళనే కొంతమందిని అక్కడక్కడ పెట్టినాం కాంగ్రెస్ పార్టీలా, వాళ్ళు మన మీద అంటూ ఉంటారు, మీరు తప్పు పట్టుకోవద్దు, వాళ్ళు మనోళ్ళే, వెనక ముందు వాళ్ళు మనతో వచ్చేటోళ్ళే అని చెప్తున్నాడు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా బహిరంగ సభలు చెప్తారు ఎవరన్నా? ఇంటర్నల్ వ్యూహాలు చేసుకుంటారు. కానీ వీళ్ళు బరాబరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. నేను ఇట్లా అంటే మీకు అది అదైతే లేదు నాకు, మీకు అంటే దాన్ని ఒప్పుకోవట్లేదు మీ మనసు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నా మనసు ఒప్పుకోవడానికి కాదు. కేటీఆర్ గారు కూడా పదే పదే కొన్ని అంటా ఉంటారు. నిజామాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లే విన్ అయ్యారు అన్నట్టుగా కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నో. కాంగ్రెస్ బీజేపీ కలిసాను ఎప్పుడన్నా? కలిసి ఎప్పుడన్నా పోటీ చేసినాయా? కలిసి ఎప్పుడైనా ఎన్నికలు పోయినాయా? కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ టిఆర్ఎస్ గతంలో టీడీపీ మహాకూటమి పెట్టి ఆ టైంలో ఒకసారి పోటీ చేసిన సందర్భం చూసినాం. కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. కలవడంలో వాళ్ళు ఎవరికి అతిథులు కాదు. బీజేపీ ఎప్పుడు కలిసిందన్న టిఆర్ఎస్ తోటి? టిఆర్ఎస్ పార్టీ తోటి ఎప్పుడన్నా కలుస్తుందా? టిఆర్ఎస్ పార్టీ తోటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ పార్టీ కలవనే కలవదు. అట్లాంటిది ప్రభుత్వం కేసీఆర్ మీద యుద్ధం చేసే పార్టీ, ఇలా 12 మంది అప్పనంగా పోయి ఎమ్మెల్యేలు అక్కడ చేరిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయన ఎవరెవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు గెలవాలి, కాంగ్రెస్ గెలవాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఓడిపోయేటోళ్ళని పెట్టాలి. స్వయంగా నేను కూడా ప్రత్యక్ష బాధితుణ్ణి. సిరిసిల్లాలో ఏఐసిసి నుంచి సిరిసిల్లాలో కేటీఆర్ పైన నన్ను అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసిసి కేంద్ర కమిటీ. ఏఐసిసి నన్ను అభ్యర్థిగా ప్రకటించింది సిరిసిల్లాలో కేటీఆర్ పైన. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే ఆ టైంలో వీళ్ళు పొన్నాల లక్ష్మయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు ఉండే ఆ ఎలక్షన్ టైంలో 14 టైంలో ఆ టైంలో ఏం చేశారు? వీళ్ళు 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 కూడా బలుకొని కేవీపీ రామచంద్రరావు, కేసీఆర్, కె చంద్రశేఖరరావు ఇద్దరు బదులుకొని అక్కడ దరివెళ్ళానంటోని స్థానికుడిని దరివెళ్ళానంటోని తీసేయాలి. ఒక విద్యార్థి నాయకుడు ఎందుకు తీసేయాలి? అప్పుడు ఒక ఉద్యమం ఒక ఉధృతంగా నడుస్తున్నది. నేనేమో తోపు తురుముకానని చెప్పట్లే. బాలకృష్ణ తోపా తురుమా వివేక్ మీద ఎట్లా గెలిచిండు, బరాబర్ కేటీఆర్ మీద కూడా అట్లా గెలిచినేమో దర్వేలన్న కూడా. అప్పుడు ఆ ఉద్యమం టైం ఉస్మానియా విద్యార్థి అంటే వాళ్ళు గుండె కదుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా. అట్లా నాకు సిరిసిల్ల స్థానిక బిడ్డను కాబట్టి అప్పుడు కావాల్సుకొని కుట్రపూరితంగా తీసేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటైనా నా అభ్యర్థిత్వాన్ని తీసేసారు. ఇది 2014 సంగతి. నెక్స్ట్ 2018లో నాకు మానకొండూరు టికెట్ కోసం నేను ఆశించినప్పుడు ఇక్కడ ఆరపల్లి మోహన్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఉండే, ఎక్స్ విప్పు ఉండే, ఆయనను కాదనుకుని నీకు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ధర్మపూర్లో నీకు టికెట్ ఇస్తున్నాము, నువ్వు అక్కడ పోటీ చేయాలి, నువ్వు అక్కడ పని చేసుకోమని చెప్పేసి పార్టీ పెద్దలు చెప్తే అక్కడ పని చేసుకున్నా. తీరా అక్కడ 2018 ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయేటోడు ఉండాలి. సేమ్ సిరిసిల్లలో కేటీఆర్ మీద ఓడిపోయేటోడిని ఎట్లయితే పెట్టిరో అప్పుడు కొండూరు రవీంద్రరావు తీసుకొచ్చి పెట్టుకున్నారు. అట్లా 2014లో 2018లో ఏం చేశారు, అక్కడ కొప్పులీశ్వర్ అభ్యర్థి ఉన్నాడు టీఆర్ఎస్ నుంచి, ఆయనను గెలవాలంటే మళ్ళీ ఓడిపోయి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ని పెట్టాలని చెప్పేసి పెట్టారు. దర్వేలా నడిస్తే వచ్చిండు అనుకోండి, ఇలా కొప్పులీశ్వర్ ఓడిపోతాడు కదా, ఓడిపోతే వాళ్ళిద్దరు ఒకటే ఆయన. మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయి అభ్యర్థులు పెట్టాలి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. అట్లా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోయేటోళ్ళకు టికెట్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఓడిపోయేటోళ్ళకి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైన పార్టీలు కదా అవన్నీ కూడా. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.